అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం జంతులూరు వద్ద సెంట్రల్ యూనివర్సిటీ వన మహోత్సవంలో ప్రోటోకాల్ వివాదం వివాదాస్పదంగా మారింది. అటవీశాఖ సెంట్రల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సహా ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీపీ, సర్పంచ్లతో పాటు స్థానిక నేతలకు ఆహ్వానం పంపలేదని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి చెందిన కొంతమంది సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు పొంది సొంత జాగీరుగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏం ఇంకొక ప్రోగ్రామ్ చేద్దాము, నేనే వస్తాను. మేడం కూడా అసలు ఇంటిమేషన్ సరిగ్గా రావడం లేదు సార్. ఇక్కడ ఏం జరుగుతుంది? అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం జంతులూరు వద్ద సెంట్రల్ యూనివర్సిటీ వన మహోత్సవంలో ప్రోటోకాల్ వివాదం వివాదాస్పదంగా మారింది. అటవీశాఖ సెంట్రల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సహా ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీపీ, సర్పంచ్లతో పాటు స్థానిక నేతలకు ఆహ్వానం పంపలేదని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి చెందిన కొంతమంది సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు పొంది సొంత జాగీరుగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, ఏంటి సెంట్రల్ యూనివర్సిటీలో పంచాయతీ కారణాలు ఏం కనిపిస్తున్నాయి? సెంట్రల్ యూనివర్సిటీ జంతలూరు సమీపంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. వనమహోత్సవం కార్యక్రమం సందర్భంగా ప్రోటోకాల్ పాటించలేదంటూ కూడా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ వర్గీయులు నిర్వాహకుల పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న బండారు శ్రావణి పేరును అందరి ఎమ్మెల్యేల మాదిరిగానే ఐదవ స్థానంలో ఇన్విటేషన్ కార్డులు పెట్టారు. మొదటగా మంత్రి తర్వాత సింగనమల నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ పేరు ఉండాలి, కానీ ప్రోటోకాల్ పాటించకుండా ఇన్విటేషన్ కార్డులో ఐదో పేరుగా ముద్రించారంటూ కూడా బండారు శ్రావణశ్రీ వర్గీయులు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అధికారులతో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బండారు శ్రావణశ్రీని అవమానకరంగా ఈ తరహాలో ఇన్విటేషన్ కార్డు వేస్తారా? ప్రోటోకాల్ పాటించాలని మీకు తెలియదా? ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే కాబట్టి ఈ తరహాలో వ్యవహరిస్తున్నారంటూ కూడా సెంట్రల్ యూనివర్సిటీ అధికారుల పైన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జంతులూరు సమీపంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ యూనివర్సిటీలో వైసీపీ నేతలు కార్యకర్తలకు ఆవాసంగా మారిపోయింది. ఇక్కడ ముఖ్యంగా వైసీపీకి చెందిన కొంతమంది కార్యకర్తలు కాంట్రాక్ట్ బేసిస్ లో ఉద్యోగాలు పొందుతూ వైసీపీ కార్యాలయంగా మార్చేశారు. వారి ప్రమేయం ఎక్కువగా ఉంది అంటూ కూడా అక్కడ టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన అధికారులతో తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. వనమహోత్సవం సందర్భంగా ఏదైనా చెట్టు నాటే కార్యక్రమం ఉందో, ఇందుకు ముఖ్యంగా ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీకి ప్రోటోకాల్ పాటించకుండా ఈ తరహాలో వనమహోత్సవం ఇన్విటేషన్ కార్డులు వేసి అవమానపరుస్తారా? మా ఎమ్మెల్యేకు అవమానం పడితే విధంగా కూడా వ్యవహరిస్తారంటూ కూడా సెంట్రల్ యూనివర్సిటీ అధికారుల పైన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రోటోకాల్ వివాదం అనేది సింగనమల నియోజకవర్గంలో సెంట్రల్ యూనివర్సిటీ అధికారుల మధ్య కొంత విభేదాల కారణంగానే ఈ తరహాలో వ్యవహరించారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది స్వామి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. వారికి ధన్యవాదాలు. శాసనసభ్యులు, కళ్యాణ దుర్గం వారు